కర్నూలు జిల్లా ఆర్జీఎం కాలేజ్ సమీపంలో నూనె మిల్లు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొర్రెలను తీసుకుని వెళ్తున్న వారిపైన గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు, 2 గొర్రెలు మృతి చెందగా 20 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు బనగానపల్లి మండలం రామతీర్థానికి చెందిన నారాయణ, సుబ్బయ్యగా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తులు బనగానపల్లి నుంచి ఈరన్నపాడు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు, ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. అన్ని టోల్ గేట్లకు సమాచారం అందించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు కొంతమంది రామతీర్థం చెందిన వ్యక్తులు, వాళ్ళకు చెందినటువంటి 600 గొర్రెలు బండియాత్మకూరు మండలం ఇర్నపాడు తీసుకెళ్తున్నారు. రోడ్డు మీద రోడ్డు మార్చుకుంటే ఒక గుర్తు తెలియని వాహనం గొర్రెల మందిపై చూసుకెళ్ళగా దానికి కాపులాగా వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, సుబ్బయ్య మరియు నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో అక్కడికే జరిగి చనిపోవడం జరిగింది. వెహికల్ అయితే ఐడెంటిఫై కాలేదు. దానికోసం సీసీటీవీలో టోల్ గేట్లోనూ మరియు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారు. ఎన్ని గొర్రెలు చనిపోయాయి? ప్రస్తుతం వచ్చేసి 2 గొర్రెలు చనిపోయాయి. ఇంకా 21 గొర్రెలు గాయపడ్డాయి, తీవ్రంగా గాయపడ్డాయి. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎప్పుడు? పొద్దున బయలుదేరినా? ఎన్ని గంటల అప్పుడు జరిగింది అంటే పొద్దున ఇంటికాడ నుంచి వచ్చినాడా? ఇంటికాడ నుంచి వచ్చాను. వాళ్ళు వచ్చాయంటే ఇక్కడ జరిగింది. ఆయన ఎవరు? ఇంకొక ఆయన? మీ వాళ్ళేనా? వాళ్ళు కూడా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు ఇది పని? పుట్టినాళ్ళ నుంచి ఇదేనా? పుట్టినాళ్ళ నుంచి పని. ఎన్ని చనిపోయినాయి? ఇంకా ఏం చెప్పలేదా?